నేను వినాయకుడు చేసుకున్నాను కదా మట్టితో, సో ఈ విధంగా అలంకరించుకున్నాను. అన్నిటికీ బొట్టు పెట్టాను, ఇంకా దీపం పెడతాను ఇప్పుడు. సో తాంబూలం పెట్టాను, ఇంకా వస్త్రం అండి, ఇది వస్త్రం కూడా పెట్టాను. యజ్ఞోపవీతం ఇది ముందుగా పెట్టుకోవాలండి. తోరణం కూడా ముందు పెట్టిస్తాను, అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. తోరణం చూసారు అలా కట్టిస్తాను, ప్రసాదాలన్నీ ఇలా పెట్టాను. వినాయకుడికి పాలు, గారెలు, పులిహార, పాలకోవా, అటుకులు, పరమానం, ఉండ్రాలు, ఇవి పాలు తాలికలండి. సుకుడుములు అన్నీ పెట్టేస్తానండి. ముక్స్ కూడా పెట్టాను పక్కనే, చాలా బాగా వచ్చింది కదా. జపిస్తూ ఆది దంపతులు సాక్షాత్తు జరిగి చనిపోయినటువంటి పార్వతీ పరమేశ్వరుని సేవిస్తూ కైలాసంలో ఈ మంత్ర ప్రభావం వల్ల గంగా నదికి స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి స్నానాన్ని ముగించిన వెళుతూ గజానన ఎదురయ్యాడు. ఈ విధంగా 3,50,00,000 నదుల్లో కూడా అదే విధంగా జరగడంతో కుమారస్వామికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కైలాసాన్ని చేరుకుని తండ్రి సమక్షంలో ఉన్న గజాననుడిని చేరి నమస్కరించి తనకంటే ఎక్కువ శక్తియుక్తులున్నటువంటి అన్నగారి మహిమతో నేను తెలుసుకోలేక పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. ఈ విఘ్నాన్ని వచ్చాన్ని గజేంద్రుడికి ఇవ్వాల్సిందిగా పరమేశ్వరికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడి చేత భాద్రపద శుద్ధ చరిత్రాలు గజానుడికి విఘ్నేశ్వరానికి వచ్చి ఆపించబడింది. ఆనందించి గజానుడు విఘ్నేశ్వరుడు విఘ్న నాయకుడు ప్రమదనాలు పరిపతి కనుక గణపతిగా నిర్మించబడి మొదటి పూజలు అందుకునేందుకై అర్హతను పొందుతుంది.